హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ సో డే థర్టీ సిక్స్ నామినేషన్స్ జరిగాయి సో నామినేషన్స్ డబుల్ ట్రబుల్ అటు కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పోటుగాలుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ ఆటగాళ్ళుగా నిన్న బిగ్ బాస్లో గేమ్ అయితే స్టార్ట్ అయింది నామినేషన్స్ అయితే స్టార్ట్ అయింది అసలు నామినేషన్స్ అయితే మామూలుగా జరగలేదు సప్పగా జరిగినాయి ఏమీ లేదు మ్యాటర్ నామినేషన్స్లో సింపుల్గా జరిగినాయి వచ్చిన కంటెస్టెంట్స్ ఐదుగురు బయట ఆట చూశారు ఐదు వారాలు ఆట చూసి సో లోపలికి వచ్చి వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి వచ్చారు ఎవరిని నామినేట్ చేయాలి ఏంటి అనేది సో ఇకపోతే ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నయనీ పావని చేసింది సో నయనీ పావని నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే తను అమర్ని తేజాన్ని చేసింది సో అమర్ని నామినేట్ చేసిన కారణం అందరికీ తెలుసు ఈ ఐదు వారాల ఆట చూసి తను గేమ్ ఏమీ అర్థం చేసుకోవట్లేదు ఎవరు ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయట్లేదు ఎంతసేపటికి నేనే గొప్ప నాదే మంచి ఆట అన్నట్టు అతనికి అతను బిహేవ్ చేస్తున్నాడు అందుకే ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది అది ఆఫ్కోర్స్ బయట ఆడియన్స్ అందరికీ కూడా అదే ఒపీనియన్ ఉంది అమర్ మీద అట్ ద సేమ్ టైం బయట ఆడియన్ ఎందుకంటే ఈ నైని పావుని అనే అమ్మాయి సో ఈ ఐదు వారాల ఆట చూడడంతో పాటు ప్రతిరోజు ఆడియన్స్ కామెంట్స్ చూస్తారు కాబట్టి తన ఒపీనియన్గా నామినేట్ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ నామినేట్ చేసిన కంటెస్టెంట్ తేజ సో టేస్టీ తేజాని ఎందుకు నామినేట్ చేసిందంటే టేస్టీ తేజాని ఆ రోజు గౌతమ్ ఫోటో తీసే టాస్క్లో గౌతమ్కి మెడకి బెల్ట్ వేసి వెనక్కి లాగడం అక్కడ అది అబ్జెక్షన్ చెప్పింది తను సో నువ్వు గేమ్ కూడా సరిగా ఆడట్లేదు అని అఫ్కోర్స్ ఇవన్నీ అంటే పెద్దగా కొత్తగా ఏం ఉండదు అంటే బేసిక్గా ఏమవుతుందంటే వీళ్ళు వచ్చిందే ఒకరోజు ఈ రోజులో వాళ్ళకి ఏం పాయింట్స్ దొరుకుతాయి నామినేట్ చేయడానికి ఏమీ పాయింట్స్ దొరకవు సో కాబట్టి ఆల్రెడీ ఆటల్లో చూసిన పాయింట్స్ వాళ్ళకి ఏదైతే నచ్చలేదో దాన్ని బట్టి నామినేట్ చేశారు అంతకుమించి దీని వెనకాల ఇంకేమీ లేదు సో నెక్స్ట్ పోతే బోలే షవాలి సో బోలే షవాలి వచ్చేసి అమర్ అండ్ సందీప్ కరెక్ట్ నామినేషన్ చేశాడు ఏది లాస్ట్ వీక్ జరిగిన గేమ్లో అలాగే సందీప్ని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు తేజ గౌతమ్కి బెల్ట్ వేసి లాగుతుంటే నువ్వు కనీసం ఆపలేదు బయట నుంచి అంతమంది అరుస్తున్నా కూడా నువ్వు ఆపలేదు అని చెప్పి ఒక కారణం చెప్పిండు దానికి సందీప్ ఫస్ట్ నేనే చెప్పాను అని తను ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఇకపోతే అగైన్ మళ్ళీ అమర్దీప్ సేమ్ రీజన్స్ అమర్దీప్ది వేరే ఇంక ఏమీ లేదు నెక్స్ట్ వచ్చేసి అశ్విని సో అశ్విని వచ్చేసి అమర్దీప్ని శోభాని నామినేట్ చేసింది సో ఇక్కడ చెప్పుకోవాల్సింది శోభా నామినేషన్ గురించి శోభా నామినేషన్ గురించి మాట్లాడుకుంటే గ్రూప్ గేమ్ ఆడుతుంది ఇంట్లో వాళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంటుంది ఇటు పోతే ప్రియాంకని తన మ్యానిపులేట్ చేస్తూ గేమ్ అన్న పాయింట్ అశ్విని రేజ్ చేసింది సో దానికి గ్రూప్గా ఆడట్లేదు అని చెప్పి తను రియాక్ట్ అయ్యే విధానంలో రియాక్ట్ అయింది సో నెక్స్ట్ పోతే పూజామూర్తి సో పూజామూర్తి వచ్చేసి తేజాని యావర్ని నామినేట్ చేసింది సో తేజాని యాజ్ ఇట్ ఈస్ సేమ్ పాయింట్స్ లాస్ట్ వీక్ జరిగింది కావచ్చు ఆ ముందు వీక్ జరిగిన సిల్లీ పాయింట్సే పెద్దగా ఏం చెప్పుకునే పాయింట్స్ ఏ అందుకే చాలా చప్పగా జరిగిందని చెప్పిన నేను నామినేషన్స్ కూడా యావర్ విషయానికి వస్తే యావర్ అటు లాస్ట్ మన దీంట్లో ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నాలుగు సార్లు డెసిషన్ తీసుకున్నావు నాలుగు సార్లు డెసిషన్ చేంజ్ చేశావు సో దీనివల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అనే ఒక ఉద్దేశంలో చెప్పింది బట్ అక్కడ తీసుకున్నది అక్కడ ఏమైందంటే యావరు ఎందుకు ఆ విషయం అట్లా తీసుకోవాల్సి వచ్చిందంటే శోభా శెట్టి సింపుల్గా తన మీదకి ఎక్కడ వస్తుందో నాగార్జున నన్ను ఎక్కడ తిడతాడో నేను ఎక్కడ బ్లేమ్ అవుతాను అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి సింపుల్గా సైడ్ అయిపోయి మనోడు మీద వదిలేసింది మనోడు మీద వదిలేస్తే డెఫినెట్గా ఇప్పుడు మనోడు ఒక డెసిషన్ తీసుకొని వచ్చిండు ఆల్రెడీ గేమ్ నుంచి అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన సందీప్ అమర్దీప్ అది పట్టించుకోకుండా వాళ్ళు అరవడంతో మనోడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయి పాపం డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇకపోతే అర్జున్ సో ఇక్కడ ఈ వచ్చిన పోర్టుగాలల్లో చెప్పుకోదగ్గ నామినేషన్ ఏమైనా ఉంది అంటే అర్జున్ నామినేషన్ వేరే ఇంకేం లేవు మిగతా వాళ్ళందరి చాలా సిల్లీ రీజన్సు సో అర్జున్ వచ్చేసి సందీప్ అమర్దీప్ని నామినేట్ చేశాడు సో సందీప్ అమర్దీప్ని ఎందుకు నామినేట్ చేశాడు సో అమర్దీప్ చాలా క్లోజ్ ఫ్రెండ్ బయట సో మొన్న స అర్జున్ లోపలికి రాగానే అమర్దీప్ చాలా తోటి చాలా హ్యాపీనెస్ తోటి మనోడు వెళ్ళి హక్ చేసుకోవడము చాలా ఆనందపడ్డాడు మనోడు రావడంతో సో అయినా సరే అర్జున్ ఎందుకు నామినేట్ చేశాడంటే సింపుల్గా అరే నువ్వు చేస్తుంది తప్పు నీ గురించి బయట జనాలు ఇలా అనుకుంటున్నారు అని చెప్పకుండా సింపుల్గా ఆ వర్డ్స్ అర్జున్ నోట్లో నుంచి చెప్పిండు అర్జున్ చెప్పినట్టుగా చెప్పిండు నువ్వు ఏ మాట వినట్లేదు ఎవరు చెప్పినా వినట్లేదు ఏమి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు సో గేమ్ నువ్వు అసలు నువ్వు అసలు గేమ్ అర్థం చేసుకోవట్లేదు చాలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు కూడా నువ్వు అని క్లియర్గా చెప్పిండు సో దాంట్లో అమర్దీప్ నేను ఎక్కడ అర్థం చేసుకోలేదు ఎక్కడ ఏం చేయలేదు అని మళ్ళీ అతనేదో అడిగే ప్రయత్నం చేశాడు దానికి అర్జున్ చాలా క్లియర్గా చెప్పిండు అరే నువ్వు ఎవరు ఏం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ప్రతి వారం నేను ఈ వారం పొడిచేస్తాను పీకేస్తాను మాట్లాడుతున్నావు కానీ వారం వారం నువ్వు దిగజారుతున్నవే తప్ప నీ గేమ్ ఎక్కడ ఇంప్రూవ్ కావలేదని కరెక్ట్గా జెన్యున్గా చెప్పిండు అదొక్క పాయింట్ ఇకపోతే సందీప్ సందీప్ని ఎందుకు నామినేట్ చేశాడంటే సందీప్ గేమ్ ఆడినప్పుడు లాస్ట్ వీక్ గేమ్లో అంటే వాళ్ళు ఆడిన ఫౌల్ గేమ్స్ వల్ల మనవాడిని నామినేట్ చేయడం జరిగింది సో మీరు ఇట్లా అక్కడ అవుట్ అయినా కూడా గేమ్ ఆడి నిలబడ్డారు తర్వాత మోసంబి బిండే టాస్క్లో కూడా మీరు మోసం చేసే గెలిచారని క్లియర్గా చెప్పాడు సో దానికి ఇంకా సందీప్కి వేరే ఆప్షన్ లేదు ఇంకా ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు అట్ ద సేమ్ టైం అది వీడియోలతో సహా ప్రూవ్ అయింది కాబట్టి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది సో ఇక్కడ అంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే ఓన్లీ పోర్టుగాళ్ళకే అవకాశం ఉంటుంది నామినేట్ చేయడానికి ఆటగాళ్ళకు అవకాశం ఉండదు అనుకొని అందరు అనుకున్నారు కానీ ఈ పోర్టుగాళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆటగాళ్ల నామినేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తోటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది గతం ఇక్కడ స్టార్ట్ అయింది అసలు సినిమా సో ఫస్ట్ అమర్దీప్ వచ్చేసి అశ్వినిని ప్రిన్స్ యావర్ని నామినేట్ చేశాడు అశ్వినిని ఎందుకు నామినేట్ చేశారంటే వేరే ఏ కారణం లేదు కేవలం అమర్దీప్ని నామినేట్ చేశాడనే ఉద్దేశంతో అశ్వినిని నామినేట్ చేశాడు ప్రిన్స్ యావర్ ప్రిన్స్ యావర్ని నామినేట్ చేసిన అసలు చాలా అంటే చాలా సిల్లీ రీజను అసలు అసలు ఆ పాయింట్ చేయకూడదు సన్ అమర్దీప్ ఎందుకంటే లాస్ట్ వీక్ కంటెస్ట్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో నువ్వు నాలుగు సార్లు డెసిషన్ చేంజ్ చేసుకున్నాం నాలుగు సార్లు డెసిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల కొంతమంది నష్టపోయారు లాస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వాళ్ళు ఫస్ట్కి వచ్చారు ఫస్ట్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు లాస్ట్కి వెళ్ళి అసలు అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయారని అని చెప్పి చెప్పిండి అసలు ఇక్కడ ఆ టాస్క్ గురించి అమర్దీప్కు మాట్లాడే అర్హతే లేదు ఎందుకంటే వాళ్ళు అసలు అవుట్ ఆఫ్ ద గేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గేమే ఆడలేదు వాళ్ళు తప్పుడు గేమ్ ఆడారు గేమ్ అది టాస్క్ ఫుల్ చేయకుండానే వాళ్ళు వెళ్ళి బెల్ కొట్టేశారు అక్కడే అవుట్ అయిపోయారు అయినా సరే వీళ్ళు వచ్చి ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు అవుట్ అయినా సరే వాళ్ళని సెకండ్ ర్యాంక్ ఇచ్చాడు అది చాలా గొప్ప విషయం అది మనోడు మైండ్లో పెట్టుకోకుండా సరే సరేరా మేము సెకండ్ వచ్చాం కానీ వేరే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి ఒక వరస్ట్ రీజన్ చెప్పిండు శోభా శోభా శెట్టి వచ్చి అశ్వినిని అమర్దీప్ని నామినేట్ చేసింది సో అశ్వినిని ఎందుకు నామినేట్ చేసిందంటే వేరే ఇంకేం లేదు అశ్విని వచ్చేసి శోభాని నామినేట్ చేసింది శోభా వచ్చేసి అశ్వినిని నామినేట్ చేసింది నెక్స్ట్ అమర్దీప్ని ఎందుకు నామినేట్ చేసిందంటే సేమ్ రీజన్స్ పెద్ద కొత్త రీజన్స్ ఏం లేవు అందరు చెప్పిన రీజన్సే చెప్పింది అమ్మాయి కూడా ఇకపోతే శివాజీ సో శివాజీ వచ్చి అమర్దీప్ని సన్ పూజామూర్తిని నామినేట్ చేసిండు సో అమర్దీప్ని ఎందుకు నామినేట్ చేశాడు అంటే అంటే యాక్చువల్లీ అమర్దీప్కు ఆరు నామినేషన్లు ఏడు నామినేషన్లు పడ్డాయి అప్పటికే సో శివాజీ నామినేట్ చేసినా చేయకపోయినా అమర్దీప్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి అంటే ఈ ఒక్క ఎందుకంటే ఆల్రెడీ అమర్దీప్ తన తప్పులు తను తెలుసుకుంటున్నాడు మెల్లమెల్లగా తను దాంట్లో నుంచి బయటకు వస్తున్నాడు నేనే గొప్ప నా ఆట నేను బాగా ఆడుతున్నా అనే అయోమయంలో నుంచి కొంచెం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు ఇక ముందు ఇంకా నామినేషన్ నేను ఇదే నీకేసే లాస్ట్ నామినేషను ఇంకా నేను నీకు నామినేట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ఇదే లాస్ట్ నామినేషన్ అవ్వాలరా నీకు నాకు మధ్య ఇంకొకసారి మన మధ్య ఎలాంటి రప్చర్ రాకూడదని చాలా క్లియర్ కట్గా చెప్పి నామినేట్ చేశాడు దానికి అమర్దీప్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేశాడు సైలెంట్గా నామినేషన్ వేయించేసుకున్నాడు తేజ వచ్చి సందీప్ని నైనీని నామినేట్ చేశాడు నైని వచ్చి తేజాని నామినేట్ చేసింది అట్ ద సేమ్ టైం తేజ వచ్చి నైన్ నామినేట్ చేశాడు అది చెప్పాడు గేమ్ ఆడట్లేదు గేమ్ ఆడట్లేదు అంటే ఇంక నేనేం చేయాలి ఇంతకంటే సో నా స్టైల్ ఇది నేను ఇట్లనే ఉంటాను నా ఎంటర్టైన్మెంట్ నాది నా గేమ్ నాది సో ఇంకో ఇది ముప్పై రోజులే కాదు ఇంకొక వంద రోజులు ఉన్నా కూడా నేను ఇట్లనే గేమ్ ఆడతా సో దానికి మీరు ఇబ్బంది పడితే నేనేం చేయలేను నేను ఇదే అని కరాకండిగా మరొకసారి చెప్పిండు సో దాన్ని బట్టి నైన్ నామినేట్ చేసిండు ఇకపోతే సందీప్ సందీప్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ ఆడిన ఫౌల్ గేమ్ వల్ల నామినేట్ చేశారు అట్ ద సేమ్ టైం ఇకపోతే ప్రియాంక వచ్చేసి తేజాని అశ్వినిని నామినేట్ చేసింది తేజాని ఎందుకు నామినేట్ చేసిందంటే మొన్న సంచాలకురాలుగా ఉన్న ప్రియాంక ఆ రోజు ఒక డెసిషన్ తీసుకొని చెప్పింది సో తప్పులేదు తను డెసిషన్ తీసుకోవడం తేజాని అవుట్ చేసి అవుట్గా ప్రకటించింది అవుట్ చేసినప్పుడు నువ్వు నన్ను ఎలా అవుట్ చేస్తావని నువ్వు నన్ను నాతో గంటసేపు వాదించు తప్పులేదు కానీ నేను తీసుకున్న డెసిషన్ మీద హౌస్ మొత్తాన్ని ఎలా అభిప్రాయం హౌస్ అందరితోటి ఎందుకు చేతులు లేపమని చెప్పినావు ఆ ఒక పాయింట్ నాకు నచ్చలేదు ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తున్నానని చెప్పింది అది నిజమే ఎందుకంటే సంచాలకురాలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం నీకు నచ్చనప్పుడు నీ కోసం నువ్వు ఫైట్ చేయాలి అంతే తప్ప హౌజ్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం అడగడం మాత్రం రాంగ్ ఎందుకంటే హౌజ్ అంతా ఆ రోజు అమర్దీప్కి సందీప్కి యాంటీగా ఉంది సో డెఫినెట్గా వాళ్ళు నీకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి నువ్వు హౌజ్ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది ఆ అమ్మాయి రేస్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సేమ్ రీజన్ అశ్విని వచ్చేసి ప్రియాంక ని శోభా మ్యానుపులేట్ చేస్తుందని చెప్పింది సో అక్కడ ప్రియాంక క్లియర్ కట్గా చెప్పింది నన్ను ఎవ్వడు మ్యానిపులేట్ చేయలేడు నో వన్ కెన్ మ్యానుపులేట్ మీ అని చెప్పింది సో అక్కడికి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా కలిసి ఆడటం వల్ల శోభ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుందేమో శోభ వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తుందేమో అని అశ్విని అనుకుంది బట్ అది కాదు అని చెప్పి నామినేట్ చేసింది సందీప్ సందీప్ వచ్చి యావర్ని అర్జున్ ని నామినేట్ చేశాడు ఎవరిని నామినేట్ చేశాడు సందీప్ వచ్చి ఎవరిని సేమ్ లాస్ట్ వీక్ తన వేసుకున్న డెసిషన్స్ వల్ల అది చాలా సిల్లీ నామినేషను ఎవరు వచ్చేసి శోభాని పూజాని నామినేట్ చేశాడు ప్రశాంత్ వచ్చేసి నయని పావనిని అమర్దీప్ను నామినేట్ చేశారు సో ప్రశాంత్ అమ్ నయని పావనిని ఎందుకు నామినేట్ చేశాడంటే అక్కడ జ అమ్మాయి వచ్చింది అతను చెప్పిన రీజన్స్ మేబీ ప్రశాంత్కి నచ్చలేదు సో దానివల్ల అమ్మాయి నామినేట్ చేశాడు ఇకపోతే అక్కడ నెక్స్ట్ అమర్దీప్ను నామినేట్ చేశాడు సో అమర్దీప్ను నామినేట్ చేయడానికి పెద్ద కారణాలు ఏం లేవు ఈ ఐదు వారాల గేమ్లో మనోడు ఆడినటువంటి ఆట మీదనే బేస్ చేసుకొని ఎందుకంటే అందరికీ ఒక క్లూ లూప్ హోల్ దొరికింది అమర్దీప్ ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు అమర్దీప్ ఎవడి మాట వినడు అమర్దీప్ ఇంకా ఒక ఫ్లోలో ఉంటాడు మనవాడు ఎవరితోటి మా యూనో ఎవరిని దేకడని ఒక ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి పది మంది నామినేట్ చేశారు దాంతోపాటు మనవాడు కూడా నామినేట్ చేశాడు సో ఉన్న అందరిలో ఎక్కువ ఓట్లు పడ్డది అమర్దీప్కి సో కన్ఫామ్ నామినేషన్ సో ఈసారి నామినేషన్స్లో చాలామంది ఉండే అవకాశం ఉంది సో అయితే ఇక్కడ గౌతమ్ మిస్ సైడ్ గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్లో ఉన్నాడు సో ఈరోజు నామినేషన్స్ ఇంకా కంటిన్యూషన్ ఉంది కాబట్టి సో గౌతమ్ నామినేషన్స్ రూమ్ నుంచి సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తాడు ఏంటి ఎందుకంటే తను లోపల అంటే ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అఖిల్ ఎట్లయితే సీక్రెట్ రూమ్కి వెళ్ళి అంతా అక్కడ ఇచ్చి ఫోటోస్ చూసి బయటకు వచ్చి ఓవరాక్షన్ చేసిండో ఇక్కడ కూడా గౌతమ్ అదే పందాల వ్యవహరిస్తున్నాడు ఆ సీక్రెట్ రూమ్లోకి పోగానే ఆయన ఏదో సా సాధించేశాడు ఆయన ఏదో కప్పు కొట్టాడు ఆయన ఏదో టాప్ ఫైవ్కి దూసుకొచ్చాడు అన్నంత బిల్డప్ ఇస్తున్నాడు లోపలికి వెళ్ళి విచ్ ఈజ్ నాట్ గుడ్ అది అంత అవసరం లేదు ఎందుకంటే త్రుటిలో మనోడు సీక్రెట్ రూమ్కి వెళ్ళిండు లేదంటే నిజంగా బయటికి పంపించేసి ఉంటే మనోడు ఏం చేసేవాడు కాదు అది గౌతమ్ దీన్ని ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని అరే నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది దేవుడి దయ వల్ల నేను మళ్ళీ హౌస్లోకి వెళ్తున్నా అని దాన్ని తీసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని లోపలికి వచ్చి జాగ్రత్తగా గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది సో అట్లా కాకుండా తన బిహేవియర్ కనుక చేంజ్ అయితే మాత్రం అది తనకే ఇబ్బందిగా ఉంటుంది సో ఓవరాల్గా ఇది ఆటగాళ్ళు వర్సెస్ పోర్టుగాళ్ళు నామినేషన్సు సో ఈరోజు నామినేషన్స్ కంప్లీట్ అవుతాయి ఈరోజు నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది సో వేచి చూడాల్సినటువంటి అంశం టోటల్గా నామినేషన్స్లో ఎంతమంది ఉంటారు ఏంటి ఎవరికి ఓట్లు పడే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికి ఓట్లు పడకుండా ఛాన్సెస్ ఉంటాయి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది సో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే గేమ్ నుంచి మనకు అర్థమవుతుంది క్లియర్గా సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్విని అమ్మాయి రెండు ఓట్లు పడేసరికి ఇంకా ఏడ్ చేస్తుంది కూర్చొని సింపతి కోసం నాకు ఒక గేమ్ అన్న ఆడకుండా బయటికి పంపిస్తారు ఒక గేమ్ కాదమ్మా నువ్వు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయినా కూడా ఈ వారం అంతా బిగ్ బాస్లోనే ఉంటావు కాబట్టి ఒక గేమ్ కాదు ఉన్న గేమ్లన్నీ ఆడవచ్చు ఈ వారం అంతా సో అందరినీ నామినేట్ చేసినప్పుడు వాళ్ళని కూడా నామినేట్ చేస్తారు దానికి ఏడవాల్చి ఏడ్చి పెడబొబ్బలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అది జనాలకు దాన్ని యాక్సెప్ట్ చేయరు సో అదొక్కటి గుర్తుపెట్టుకొని గేమ్ ఆడితే మాత్రం మంచిగా ఉంటుంది సో ఇది నిన్న నామినేషన్స్ గురించి మన రివ్యూ సో మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో